అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న జరిగిన భారీ పదిహేను సభ మీరందరూ కూడా మీడియా వారు సపోర్ట్ చేసి బాగా జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన కావలి నియోజకవర్గానికి రావడం మాకెంతో అదృష్టం. ఈ నియోజకవర్గాన్ని ఆయన అన్ని విధాలుగా డెవలప్ చేస్తానని నిన్న మాటిచ్చారు. అట్లాగే భారీగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి సభని జయప్రదం చేశారు. కాబట్టి అవన్నీ మీ ద్వారా తెలియజేయడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మనిషిలో దైవత్వం చేస్తాము, ప్రతి మనిషిలో దైవత్వం చేస్తాము. పాలు నీళ్లు కలిపి పూసక పెడితే అది పాలు మాత్రమే తీసుకుంటుంది, నీళ్ళని సపరేట్ చేస్తుంది. అట్లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి నేను. సిద్ధు లేకపోతే ఇంకొకరు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా నా ఆత్మీయులే, నా ఆత్మబంధువులే. ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి నేను సార్ టికెట్ విషయంలో క్లారిటీ అనేది ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద ఏమన్నా ఇస్తారా? అంటే మీలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయాలి, చట్టసభలో తీసుకురావాలన్నారు. కానీ మనకి సమాజానికి మంచి జరగాలని ఒకే దాంతో జనసేన పార్టీ పనిచేస్తుంది, ఆ పార్టీలో మేము కూడా పనిచేస్తుంది. సమాజానికి మంచి జరగాలి, అది నా వల్ల జరగచ్చు, అది సుబ్బారావు గారి వల్ల జరగచ్చు, అది ఇంకొకరి వల్ల జరగచ్చు, ఇంకొకరి వల్ల జరగచ్చు, ఎవరి వల్ల జరిగినా నేను దానికి కలిసి పనిచేయడానికి సార్. కావలి రోడ్ షో యాక్చువల్గా ఉంది, రోడ్ షో క్యాన్సిల్ అవ్వడానికి కారణం మీదే కావలికి వెళ్ళొద్దని చెప్పారని చెప్తున్నారు. కావలికి వెళ్ళొద్దని నేనేం చెప్పలేదు. అక్కడ ఏంటంటే సమయం అక్కడే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4 గంటలకే అక్కడికి రావాలి, ఆ సభ ప్రాంగణం రావాలి, అక్కడికే లేట్ అయిపోయింది. కాబట్టి ఆయన నేరుగా ఒంగోలు వెళ్ళబడ్డారు. కావాలన్న రోడ్ షోకి చాలా ఏర్పాట్లు చేశారు సార్, బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ. జనాలు కూడా రోడ్ల మీద చాలామంది వెయిట్ చేశారు, ఇక్కడికి వస్తారని ఎదురు చూశారు, కానీ రాకపోయేసరికి చాలామంది అభిమానులు నిరాశ. అందుకే ఏం చేశామంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి ముందుగానే అక్కడ నుంచి లైవ్ ఇక్కడ వరకు కూడా ఎల్ఈడీలు పెట్టి ప్రజలందరికీ చూసేలాగా ఏర్పాటు చేశారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ విధంగా కూడా చూడొచ్చు అని ఉద్దేశంతో మేము ఆ ఎల్ఈడీ అవన్నీ పెట్టి ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడో ఒక చోట సభ జరిగింది నియోజకవర్గం చూసి మొత్తం చూసేలాగా ఏర్పాటు చేయలేదు. ఆ ఏర్పాట్లు కూడా మా జనసేన పార్టీ చేసింది. ఇప్పటి వరకు నియోజకవర్గం మొత్తం వాడుతున్నారు, కావాలి నియోజకవర్గం ఒక్క చోట నుంచి రాలేదు, జిల్లా మొత్తం నుంచి కూడా వచ్చారు. అక్కడి నుంచి ఎక్కడ కూడా వచ్చేవారు. పార్టీ అంటే జనసేన పార్టీ అంటే పార్టీకి అభిమానులు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది నాయకులు లాగా మాట్లాడడం యథార్థమే చెప్తాను. అంతా నేను రాత్రి 2 లక్షల మంది అని చెప్పాను, మీ క్లారిటీ నేను మీరు అడగకముందు నేనే క్లారిటీ ఇస్తున్నాను. ఏమని అంతమంది రాలేదు అది తప్పు, అలా కాదు, నిజంగా రియాలిటీగా ప్రజలు చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నా అని చెప్తున్నాను. ఒకటి నేను రాజకీయాలు చేయాలి అని వస్తే మాత్రం అవసరం లేదు అంతా, నేను రాజకీయాలు చేయడం రాలేదు. నాకు ఎంతోమంది మీకు చెప్తున్నా నేను ఏదైతే ఉందో అదే మాట్లాడతాను, తప్పే మాట్లాడను. ఎవరు భయపడతారంటే మీడియా కానీ అంతా రాజకీయాలు చేసి తప్పు మార్గంలో పోయేవాళ్ళంతా భయపడతాము. నేను భయపడను ఎవరికి ఏది మాట్లాడతాను, ఎందుకంటే సత్యాన్ని చెప్పేవాడు దేని గురించి భయపడే అవసరం లేదు. అసత్యం చెప్పేవాడు మాత్రం ఏం మాట్లాడితే భయం అనేది మాట్లాడతాను. నేనేం భయపడతాను, 3000 మంది చేయాలంటే 3000 మంది చేయాలని చెప్తా, 100 మంది చేయాలంటే 100 మందే చేయాలని చెప్తా. నేను రాజకీయాలకి అడుగు పెట్టిన రోజు ఒక్కళ్ళు కూడా నా వెనకాల లేదు, నేను ఒక్కడనే వచ్చా, ఒక్కళ్ళు కూడా లేదు. నాకు రాజకీయ అనుభవం లేదు, ఇంతకుముందు మా తాతల ముత్తాతల నుంచి రాజకీయం చేసిన చరిత్ర లేదు, అలాగే మా తాత ముత్తాతల నుంచి పెద్ద ధనికుల నుంచి కుటుంబం నుంచి పుట్టింది లేదు. నేను కష్టపడి 45 రూపాయలకి ఒక ఆఫీసు బాయ్గా పనిచేసి మెల్లిగా మెల్లిగా పైకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఏదో ఒకటి చేయాలి. నా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు,
కన్నతల్లి రుణం జన్మభూమి రుణం ఏ రోజులు తీర్చుకోలేము, కన్నతల్లి రుణం తలకొరితో తీరిపోతుంది, జన్మభూమి రుణం పోయిందాకా తీరదు కాబట్టి మాకున్నంతలో ఏదో ఒకటి ఈ నియోజకవర్గానికి సేవ చేయాలి అనే భావంతో వచ్చాను కాబట్టి